మధుబాబు గారి షాడో పాస్ట్ లైఫ్ సిరీస్ లో ఉత్కంఠ భరితమైన నల్ల త్రాచు 10వ భాగం. నేను హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేసి మాట్లాడింది ఏమిటంటే అంటూ ఆగిపోయిన తమ సంభాషణను తిరిగి మొదలు పెట్టబోయాడు భాంజీ. మరొకసారి గణగణలాడింది ఫోన్. విసురుగా తల విదిలించి మళ్లీ ఆ టేబుల్ దగ్గరికి పోయి రిసీవర్ని చేతిలోకి తీసుకున్నాడు భాంజీ. ఈసారి కళ తప్పింది అతని ముఖం అవతలి నుంచి వినవచ్చిన మాటల్ని వినేసరికి. అలాగే అలాగే వస్తాను, ఇప్పుడే బయలుదేరుతాను, వచ్చేస్తున్నాను అంటూ రిసీవర్ని విసురుగా ఫోన్ మీద పడేసి వేగంగా వచ్చాడు సోఫాల దగ్గరికి. 12 మైళ్ల దూరంలో ఉంటుంది దుల్హన్ కి పంజా. నా బంధువు ఒకతను పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. ఆ స్టేషన్ మీద అటాక్ జరిగిందట. నా బంధువుకి తీవ్రమైన గాయాలయ్యాయట, బాధ నిండిన కంఠంతో చెప్పాడు. దుల్హన్ కి పంజా అనబడే గ్రామం సరిహద్దులకి చాలా దగ్గరగా ఉంటుందని తెలుసు కులకర్ణి గారికి. అటునుంచిటూ ఇటునుంచటూ రాకపోకలు చాలా సాధారణంగా జరిగిపోతూ ఉంటాయి. బోర్డర్ని కాపలా కాసే సైనికులు పట్టించుకోరు, చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటారు. అటువంటి న్యూట్రల్ ప్రదేశంలో అటాక్ జరిగిందంటే అదొక పెద్ద వార్త తీరుతుంది. ప్రభుత్వాల మధ్య అపోహలకు అపార్థాలకు దారితీసే అవకాశముంది. బంధువులు కష్టంలో ఉంటే వెంటనే వెళ్లి ఆదుకోవాలి. ఇప్పుడు మీరేం చేయదలుచుకున్నారు అని భాంజీ ముఖంలోకి చూస్తూ అడిగారాయన. వెళ్ళి వస్తాను కులకర్ణి సాబ్, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. మీరు వేరేగా అనుకోకుండా విశ్రాంతి తీసుకుంటూ ఉండండి, మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నా సర్వెంట్స్ చేస్తారు అంటూ ఆయన సమాధానం కోసం ఎదురు చూడకుండా ఇంటి వెలుపలికి పరిగెత్తాడు. తీసుకురండి, నా జీప్ని వెంటనే తీసుకురండి. ఇంటి ముందు నిలబడి బిగ్గరగా ఒక కేక పెట్టాడు. సర్వీసింగ్కి పోయింది కదా సాబ్, మీరే కదా జైసల్మీర్కి పంపించారు, వినయంగా చెప్పాడు పరుగు పరుగున వచ్చిన ఒక సర్వెంట్. పళ్ళు బిగించి నేలను తన్నలేదు గాని ఆ పని చేయాలన్న కోరిక కలిగినట్టు ఎక్స్ప్రెషన్ ఒకటిచ్చాడు భాంజీ. డోంట్ వరీ సార్, నా కారున్నది కదా, నేను తీసుకుపోతాను అన్నారు అతని వెనుకనే ఇంటి వెలుపలికి వచ్చిన కులకర్ణి గారు. ఆయన చేయి ఊపగానే అంబాసిడర్ని కదిలించి భాంజీ ముందుకు తీసుకువచ్చాడు డ్రైవర్. తను ముందు సీట్లో కూర్చొని భాంజీని వెనక కూర్చోబెట్టారు కులకర్ణి. పొగలు విడుస్తూ కదిలింది కార్. ఇందాక మన వెనుక పడిన జీవాలకు దూరంగా పోని, ఈసారి అవి మనల్ని దుల్హన్ కి పంజాదాకా తరుముతాయి అని డ్రైవర్కి చెప్పారాయన. విపరీతమైన టెన్షన్తో నిండి ఉంది భాంజీ వదనం. అంత టెన్షన్లోనూ చిన్నగా నవ్వకుండా ఉండలేకపోయాడు. మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్లకు సప్లై చేద్దామని అనుకుంటున్నాను సార్. బ్లడ్ హౌండ్స్ కూడా ఎందుకు పనికిరావు, దొంగతనంగా బోర్డర్స్ని క్రాస్ చేయడానికి చూసిన వాళ్ళని చిరుతపులల మాదిరి చెండుకు తినేస్తాయి అన్నాడు. అటువంటి పవర్ఫుల్ ప్రాణులు తమకు సమీపంలో పెంచబడుతున్నాయని తెలిస్తే బోర్డర్ అవతల ఉన్నవాళ్లు ఎలా ఫీల్ అవుతారో ఊహించాల్సిన అవసరం కులకర్ణి గారికి లేదు. ఏదో ఒక విధంగా అడ్డుకోవటానికే చూస్తారు. భాంజీని అణగదొక్కే ప్రయత్నాలు జరిగి తీరుతాయి. హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేసింది అసలు అందుకేనా? భాంజీ ఎదుర్కొంటున్న సమస్య అదేనా? సగం వరకు కాలిన సిగార్ని అవతలికి విసిరేసి కోటు జోబులో నుంచి ఫ్రెష్ సిగార్ని బయటకు తీశారాయన. తమ ముందున్న మట్టి రోడ్డును నిశితంగా పరిశీలించటంలో బిజీ అయిపోయారు. అదే అదే కారు, సందేహం లేదు. నిన్ను పట్టుకోవటానికి ప్రత్యేకంగా పనికట్టుకుని బయలుదేరిన ముసలాడి కారే అది. దుమ్ముతెరలు రేపుతూ వేగంగా పోతున్న అంబాసిడర్ని గమనించి చిన్నగా కామెంట్ చేశాడు గంగారాం. మర్రి చెట్టు మాదిరి శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్న ఒక దుద్రు చెట్టు కింద ఒక బండరాయిని తలగడగా పెట్టుకుని పడుకుని ఉన్నాడు షాడో. నాకు ఆకలి వేస్తోంది గంగు, ఏదో ఒకటి తినాలి, లేకపోతే లేచి నిలబడటం కష్టం అన్నాడు ప్యాంటు జోబులో నుంచి బీడీ కట్టను బయటకు తీస్తూ. జనాలందరూ అటూ ఇటూ నడిచే రహదారికి దగ్గరగా ఉన్నాం, నువ్వు రైలింజన్ మాదిరి పొగను వదులుతుంటే ఎవరికో ఒకరికి అనుమానం వచ్చేస్తుంది, మన గుట్టు రట్టవుతుంది కోపంగా చూస్తూ చెప్పాడు కంగారాం. అయితే అయింది, ముందు నువ్వు తిండి సంగతి చూడు అని మొండిగా సమాధానమిచ్చి బీడీని వెలిగించుకున్నాడు షాడో. మనల్ని పట్టుకోవటానికి ఆ ముసలాడు మహా కష్టపడిపోతున్నాడు, మనల్ని పట్టుకోలేకపోయినా జైసల్మేర్ బ్యాంకు దొంగల పీచమణి చేశాడు, తేలికగా చూడకూడదు, చాలా గట్టిపిండం. అంబాసిడర్ కనిపించనంత దూరం వెళ్లిపోయినా అది రేపిన దుమ్మింకా కనిపిస్తూనే ఉండటంతో మరోసారి కామెంట్ చేశాడు కంగారాం.
ముందు తిండి, తరువాత మిగిలిన మాటలు అని క్లుప్తంగా హెచ్చరించాడు షాడో. పళ్ళు బిగించి పిడికిలితో నేల మీద దభీమని ఒక దెబ్బ వేశాడు గంగారాం. అంతలోనే ఏదో గుర్తుకు వచ్చినట్టు రెండు చేతులను నేలకు ఆనించి కళ్లకు అద్దుకున్నాడు. తీరికగా పడుకుని ఒకటే మాటను అదే పనిగా చెబుతుంటే కోపం వచ్చి దురుసుగా కొట్టాను. నన్ను క్షమించు భూదేవి తల్లి, తప్పైపోయింది, ఇంకెప్పుడూ చేయను, క్షమాపణలు చెప్పుకుని లేచి నిలుచున్నాడు. 6 మైళ్లు నడిచి వెళ్ళి మళ్లీ కాళ్ళు ఈడ్చుకుంటూ నడిచి రావాలి, ఆలస్యమవుతుంది. ఈ లోపల నువ్వు లేనిపోని గొడవల్లో వేళ్లు పెట్టకు, అసలిక్కడ్నుంచి కదలబోకు అని షాడోకి చెప్పి క్రిందికి జారిపోతున్న పైజామాని పైకి లాక్కుంటూ నాటు రోడ్డు మీదికి బయలుదేరాడు. అరే భాయ్, ఎక్కడిదాకా, ఊళ్ళోకేనా అడిగాడు ఒక ఒంటెను నడిపించుకుంటూ వస్తున్న మనిషి. జైసల్మేర్ దాకా పోవాల్సిన పని ఉంది, దారి తప్పి ఎటెటో వచ్చేశాను, అంతా గందరగోళంగా ఉంది. తను నిజంగానే దారి తప్పిన ప్రయాణికుడి మాదిరి బిక్కమొగం పెడుతూ అన్నాడు గంగారాం. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చింది భాయ్, సుల్తాన్పూర్ దగ్గర దారి తప్పి ఉంటావు, గంగారం వైపు జాలిగా చూస్తూ అన్నాడా మనిషి. నా బతుకే అంత, ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తూ ఉంటాను. దగ్గర్లో ఏదైనా గ్రామం ఉందా అని అడిగాడు గంగారాం. ఉంది భాయ్, దుల్హన్కి పంజా చెప్పాడా మనిషి. తనసలు బయలుదేరింది అక్కడికేనని అతనికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మహాభారంగా నిట్టూర్చాడు గంగారాం. ఆకలి దంచేస్తుంది, తినటానికి అక్కడ ఏమైనా తిండి దొరుకుతుందా, కాళ్ళు కొట్టుకుంటూ మళ్ళీ ఇంకో ఊరిని వెతుక్కుంటూ పోవాలా అని నీరసంగా ముఖం పెడుతూ అడిగాడు. అవసరం లేదు భాయ్, కుంటి కుత్బుద్దీన్ అంగడి ఉంది, వేడివేడిగా రొట్టెలు, బ్రహ్మాండమైన ముక్కల పులుసు అంటూ ఒక్క క్షణం ఆలోచించి, రా నేను తీసుకుపోతాను అన్నాడు. అతని వాహనాన్ని చూసిన మరుక్షణంలోనే ఏదో ఒక విధంగా అతన్ని ఒప్పించి దానిమీద లిఫ్ట్ సంపాదించాలని అనుకుంటున్నాడు కంగారం. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎగిరి అతని వెనక కూర్చున్నాడు. నింపాదిగా నడుస్తున్న తన వాహనాన్ని చిన్న కంచీతో అదిలించి కాస్తంత వేగంగా నడిపించటం మొదలుపెట్టాడా మనిషి. చూస్తూ చూస్తూ ఉండగానే వచ్చేసింది దుల్హన్కి పంజా గ్రామం. 2 వీధులు ఉన్నాయి. ఒక వీధి మొదట్లో వాహనాన్ని ఆపి గంగారాంని దిగమని సైగ చేశాడు ఆ మనిషి. 3 ఇళ్లకు అవతల ఉంటుంది కుంటి కుత్బుద్దీన్ రొట్టెలంగడి చెప్పి 2 వీధివైపు వెళ్లిపోయాడు. జారిపోతున్న పైజామాని పైకి లాక్కొని ఒంటికంటుకుని ఉన్న దుమ్మును దులుపుకుంటూ ముందుకు అడుగు వేశాడు గంగారాం. రొట్టెల కోసమైనా వస్తోంది, అతను పూర్తిగా దగ్గరికి రాకముందే అడిగాడు అంగడి ముందు నిలబడి ఉన్న వికలాంగుడు ఒకతను. తల ఊపాడు గంగారాం. ఇవాళ దొరకవు, నిర్మోహమాటంగా చెప్పాడతను. చెప్పిన తర్వాత క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెనక్కి తిరిగి పాకలోకి వెళ్లిపోయాడు. నివ్వెరబోయాడు గంగారాం. తను నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకముందే అలా జరగటం అతని ఈగోని కొంచెం దెబ్బకొట్టినట్లయింది. ఇదిగో ఒకసారి చూడు అంటూ అతన్ని బయటికి పిలవబోతుండగా అతని చెవులకు సోకింది ఆ రోదన ధ్వని. దారుణమైన బాధ కలిగింది కాబోలో. చెవులు చిల్లులు పడేటట్లు ఏడుస్తున్నారు కొందరు స్త్రీలు. తనకు తెలియకుండానే అటుకేసి కదిలాడతను. మరో 4 గుడిసెల్ని అధిగమించి విశాలంగా ఉన్న ఒక ఖాళీ స్థలం దగ్గరికి పోతూ ఉండగానే కనిపించారు అతనికి గుంపుగా నిలబడి ఉన్న గ్రామస్థులు. కటిక నేల మీద చతికిలబడి ముఖాలకు చేతులు అడ్డం పెట్టుకుని బీభత్సంగా దుఃఖిస్తున్నారు 4 స్త్రీలు. ఓదార్చటానికి ఎవరు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆగటం లేదు వారి దుఃఖం. ఏమైంది భాయ్, ఏమిటి సంగతి? గుంపు చివరగా నిలబడి ఉన్న ఒక మనిషిని అడిగాడు గంగారాం. 18 ఏళ్లుంటాయి వాళ్ల ఆడపిల్లలకి, పొయ్యిలో పెట్టడానికి పుల్లల కోసం నగ్బో గుట్ట దగ్గరికి పోయారు, అంతే, అట్నుంచటే మాయమైపోయారు చెప్పాడతను. ఎంతమంది అని ఆశ్చర్యంగా అడిగాడు గంగారాం. 3 ముచ్చటగా ఉంటారు, మహా పనిమంతులు, పాపం పగవాళ్లకూడా రాకూడదు ఇటువంటి కష్టం అని సానుభూతి ధ్వనిస్తున్న కంఠంతో చెప్పాడా పౌరుడు. తమలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా అది అందరికీ వచ్చినట్టు భావించే గ్రామసీమల్లో ఆ రోజు తనను గురించి పట్టించుకునేవాడు ఎవడూ ఉండడని అర్థమైపోయింది గంగారాంకి. అవతల వీధిలోకి వెళితే ఏదైనా ఉపయోగం ఉంటుందేమోనన్న ఆలోచనతో నెమ్మదిగా వెనక్కి తిరిగి అటుకేసి బయలుదేరాడు.
రెండు గుడిసెల మధ్య ఉన్న సన్నపాటి కాలిబాట వంటి సందులో నుంచి పాతి కడుగులు వేయగానే కనిపించింది అతనికి ఒక చెట్టు క్రింద ఆగి ఉన్న అంబాసిడర్. ఎక్కడివాడక్కడ ఆగిపోయాడు. పైజామా జోబుల్లో చేతులు పెట్టుకుని అతి జాగ్రత్తగా అటూ ఇటూ చూశాడు. అంబాసిడర్ ఆగి ఉన్న ప్రదేశానికి పాతి కడుగుల దూరంలోనే ఉంది ఒక చెక్కల భవనం. దాని ముందు భాగమంతా పదునైన పలుగుతో పొడిచినట్టు చెత్త చెత్తగా మారిపోయి కనిపిస్తోంది. నెత్తురుతో మలినమైన ముఖాలతో గాయపడిన చేతులు కాళ్లకు కట్లు కట్టుకుని కనిపిస్తున్నారు నలుగురు పోలీస్ కానిస్టేబుల్స్. భవనం ముందున్న ఒక అరుగుమీద చేరగిలబడి ఉన్నాడు తల దగ్గర్నుంచి పాదాల దాకా నెత్తురు మరకలున్న వారి ఇన్స్పెక్టర్. అతని దగ్గరే గంగారాంకి కనిపించారు కులకర్ణి. ఆయన పక్కనే మరో ఆజానుబాహుడు. ఎవరు ఎవరు మా ఇంటి పక్కన అని అడుగుతూ బయటికి వచ్చిన ఒక పౌరుడికి సలాం చేశాడు గంగారాం. ఎవరు భాయ్ వాళ్ళు అడిగాడు. సుల్తాన్పూర్ నుంచి భాంజీ సాబ్ ఎవరో పెద్ద అధికారితో వచ్చారు, మా ఇన్స్పెక్టర్ సాబ్కి బంధువట అని చెప్పాడా పౌరుడు. ఏం జరిగింది భాయ్? అతిగా మాట్లాడటం మంచిది కాదని తెలుస్తూనే ఉన్నా అడగకుండా ఉండలేకపోయాడు గంగారాం. ఏం చెప్పమంటావు భాయ్ సాబ్, అంతా మా తలరాత. సరిహద్దులను దాటి నైరాబీగా వచ్చేస్తున్నారు దొంగ విధవలు. కంటికి నదురుగా కనిపించిన ఆడపిల్లల్ని ఎత్తుకుపోతున్నారు. అడ్డుకోవటానికి ప్రయత్నిస్తే ఇదిగో అంటూ చెత్త చెత్త అయిన భవనం ముందు భాగాన్ని చూపించాడు. బాంబులు వేసి నాశనం చేసేస్తున్నారు, బాధ నిండిన కంఠంతో చెప్పి కళ్ళు తుడుచుకున్నాడా పౌరుడు. అంతకుముందు ఒక్క క్షణం వరకు తనను పట్టి పీడిస్తున్న ఆకలి బాధ మటుమాయమైపోయి దాని స్థానంలో గుండెలు బరువెక్కుతున్న అనుభూతి అడుగుపెట్టినట్లనిపించింది గంగారాంకి. మరికొద్దిసేపు ఆ గ్రామంలోనే నిలబడి ఉంటే తను ఏం చేస్తాడో తనకే తెలియని పరిస్థితి వచ్చేస్తుందని కూడా తెలిసిపోయింది. గిరుక్కున వెనుతిరిగాడు. పెద్ద పెద్ద అడుగులతో మొదటి వీధిలోకి వచ్చాడు. ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు భాంజీసాబ్, కానీ తగిలిన దెబ్బలు చాలా గట్టిగా తగిలాయి. తీసుకుపోయి జైసల్మేర్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చటం మంచిది. అరుగుమీద చతికిలబడి ఉన్న ఇన్స్పెక్టర్ని, గాయాల పాలైన కానిస్టేబుల్స్ని పరీక్షించి తన అభిప్రాయాన్ని చెప్పాడు దుల్హన్కి పంజాలో నివసించే నాటు వైద్యుడు. పుత్లిబాయ్ ఇద్దరు కూతుళ్లని, వాళ్ల బాబాయి మరదల్ని ఎత్తుకుపోతూ ఉంటే అడ్డుకోవటానికి ప్రయత్నించాం. కచ్చగట్టి గ్రామంలోకి వచ్చారు. 4 గ్రెనేడ్స్ విసిరి పారిపోయారు. తమకు దెబ్బలు ఎందుకు తగిలాయో, తమ స్టేషన్ ఎందుకు నాశనమైందో వివరిస్తున్న కానిస్టేబుల్ ఒకతన్ని కామ్గా ఉండమని చెప్పి కులకర్ణి గారి వైపు తిరిగాడు భాంజీ. నేను హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి మాట్లాడింది ఇటువంటి ఘోరాల గురించే సార్. ఇప్పటికే 8 మంది పడుచులు మాయమైపోయారు. ఆ 8 మందిలో అంటూ కంఠం గద్గదమైపోవటంతో మాట్లాడలేకపోయాడు. చేతిలో ఉన్న సిగార్ని అవతలకు విసిరి అతని భుజం మీద చెయ్యి వేశారు కులకర్ణి. ధైర్యంగా ఉండాలి, వచ్చిపడిన కష్టాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చెయ్యాలి, అధైర్యపడినందువల్ల ఉపయోగం ఉండదు అన్నారు. ధైర్యం ఉండబట్టే మీతో మాట్లాడగలుగుతున్నాను సార్. నా కన్న బిడ్డ కూడా ఉంది మాయమైపోయిన వాళ్లలో. 6 నెలల్లో పెళ్లి చేయాల్సి ఉంది, సంబంధం నిశ్చయం కూడా అయిపోయింది. కళ్లను కిందికి దించుకుంటూ చెప్పాడు భాంజీ. నివ్వెరపోయారు కులకర్ణి. సుల్తాన్పూర్ ఏరియాకి మకుటం లేని మహారాజు, అవసరమైతే 5 నిమిషాల్లో 5,000 మంది జనాన్ని చిటికి వేసి పిలవగలిగిన మహా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ. అన్నింటినీ మించి అపర ధనవంతుడు ఆ భాంజీ. తల విదిలించి అతని భుజం మీద చెయ్యి వేశారాయన. నేను ప్రయత్నం చేస్తాను, ఏదో ఒక విధంగా ఈ సమస్యను పరిష్కరిస్తాను, యు డోంట్ వరీ అంటూ కోటు జోబులో నుంచి సిగార్ని తీసి వెలిగించుకుంటూ అంబాసిడర్ దగ్గరికి వచ్చేశారు. వెళ్ళిపోదామా సార్ వెనక్కి? వెంటనే అడిగాడు డ్రైవర్. కులకర్ణి గారు సమాధానం చెప్పకముందే అవతలి వీధిలో నుంచి వినవచ్చాయి పెద్ద పెద్ద అరుపులు. ఆగు, ఆగు, వద్దు వద్దు, ఆగిపో, అయ్యో అయ్యయ్యో, ఆపేయండి రోయ్, ఆపేయండి. 3 పీల్పులు కూడా పీల్వని ఫ్రెష్ సిగార్ని కిందికి వదిలేసి బూటు కాలితో నలిపేశారు కులకర్ణి. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ కొంచెం అవతలగా ఉన్న 2 ఇళ్ల సందులోని సన్నటి దారి ద్వారా అవతలి వీధిలోకి పోయారు. భగభగమని మంటల బారిన పడుతున్న ఒక పూరిల్లు కనిపించింది ఆయనకి. పిచ్చి పట్టినట్టు దాని చుట్టూ చేరి గంతులేస్తున్న పౌరులు కనిపించారు.